ఇస్లాం మతానికి పవిత్రమైన ఓ సౌదీ దేశమా. ఈ ప్రపంచ యాత్రికుడు తెలుగోడు నాన్ వేసిన భారతీయుడు నీ గడ్డ మీద అడుగు పెట్టారు, స్వాగతం పలుకు. అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఒమన్ దేశంలో మస్కట్ రాజధానిలో ఉన్నాము. ఇప్పుడు ఇది కురుమ్ పార్కు. 15వ తారీఖు ఈ శుక్రవారం సాయంత్రం 4 నుంచి 7 వరకు మీటప్ ఇక్కడ పెడతాను. ఎవరైనా నన్ను కలవాలనుకుంటే రేపు రండి, మర్చిపోకండి. శుక్రవారం ఎప్పటిలాగే మీ పప్పలు, మీ బిస్కెట్లు, మీ వాటర్ బాటిల్ మీరు తెచ్చుకోండి, అవి నేను తెచ్చుకున్నాను. మీరు నాకు ఏటి ఇవ్వద్దు, నేను మీకు ఏటి ఇవ్వను. ఒమనోళ్ళు అంటే మామూలుగా ఉండకూడదు. సౌదీ రాజుకిని, దుబాయ్ కింగ్కిని మన సౌండ్ వినబడాలి. ఒమనోళ్ళు అంటే మామూలుగా ఉండకూడదు. ఫేరన్లో రాసుకొని రండి, వీడియో తీస్తాను. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బోత్స్వానా. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సక్సెస్ఫుల్గా మనకి ఆఫ్రికా ఖండం యాత్ర 6 దేశాలు ముచ్చటగా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అరబ్ దేశాల మీద దండయాత్రకు బయలుదేరుతున్నాం. చూద్దాం ఎన్ని అరబ్ దేశాలు మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో, ఏంటో బాగుంటుంది. ఫస్ట్ అవునట్లు ఏ దేశం అని అనుకుంటున్నారా? సౌదీ అరేబియా అండి. సౌదీ అరేబియా ఫ్లైట్ ఉంది డైరెక్ట్గా 9:30, ఆల్మోస్ట్ 10 అవర్స్ ఫ్లైటు వయా అడిస్ అబాబా. అంటే ఇథియోపియా వెళ్ళి ఇథియోపియా నుంచి జస్ట్, ఇక్కడ టెన్షన్ పెట్టే విషయం ఏంటంటే మనకి జస్ట్ 55 నిమిషాలే ఉంది ఫ్లైట్ టు ఫ్లైట్ ట్రాన్స్ఫర్. అంటే ఇలా దిగిన వెంటనే పరిగెత్తి వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతుంది. చూద్దాం, మరి అన్నీ కావాలంటే దొరకదు, ఫ్లైట్ టికెట్లు అన్నీ అలాగే దొరికాయి. లెట్స్ గో. అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి వీడియోని. ఓకే, సో వచ్చేసాము అడిస్ అబాబా అల్లం మురబ్బా. మనం చూసారు కదా ఇథియోపియా వీడియోలు. సో అడిస్ అబాబా వెళ్తున్నాం ఇప్పుడు. లగేజ్ నమ్మకం లేదు వస్తే వెళ్తుందో లేదా, ఎందుకంటే 50 నిమిషాల్లో చేంజ్ అవ్వాలి ఫ్లైట్. అండి, ఎయిర్పోర్ట్ లాంజ్ లాంగ్ ఉంది, బిజినెస్ క్లాస్ వాళ్ళకే కదా ఇది అంటే. అవునండి, మనకి బిజినెస్ క్లాస్ ఇచ్చారు. ఏం జరిగిందంటే ఆ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు మామూలుగా చెప్పాను, నేను యూట్యూబ్ అని నాకు 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, నేను కావాలనుకుంటే బిజినెస్ క్లాస్లో వెళ్ళగలను, కానీ నేను ఎకనామీలో వెళ్తున్నాను, నేను మంచోడిని, కరియాపాకు, కొబ్బరిమేట, రెడ్డిగారు తాలూకాన్నాను. ఓడి అమ్మ నువ్వు పెద్దోడివి, ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సరు అని చెప్పి ఫ్రీగా ఇచ్చారు. జస్ట్ అక్కడి నుంచి వాళ్ళ మేనేజర్కి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లెట్స్ గో. బిజినెస్ క్లాస్లోనే అన్నీ ఫ్రీగా ఉంటాయి, బిస్కెట్లు, చాక్లెట్లు, బస్సులు, సబ్బులు ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి. సవగ్గా అన్నీ తినేద్దాం. డ్రింకులు కూడా ఉంటాయి మనకి, మామూలుగా ఉండదు మరి, ఫ్రీ అంటే సవక. జానీ ఇదిగో, జానీ వాకర్ మందేటి, అన్ని మందు ఫ్రీ అటమ్మా, మందు ఫ్రీ. కానీ ఎందుకులే కానీ మనం కాస్ట్లీ బీర్ ఒకటిని, ఒక బీరును, ఒక జ్యూస్ తీసుకుందాం. వద్దులే, బీర్ తాగేమో అనుకో, కళ్ళు తిరిగి పడిపోతాం. ఎందుకు ఇది చూసుకుందాం, ఇది తీసుకుందాం. వాటర్ బాటిల్ను, ఆరెంజ్ జ్యూస్ మంచిది హెల్త్కి. ఎందుకు సార్ అంటే ఫస్ట్ టైం అమ్మ బిజినెస్ క్లాస్, నేను ఇప్పుడుకొచ్చి బిజినెస్ క్లాస్లో వెళ్ళలేదు ఎప్పుడూ. ఇదిగో అన్నీ దొరికినవన్నీ తీసుకున్నాను బ్యాగ్లోనే, తర్వాత హ్యాపీగా తినొచ్చు ఫ్లైట్లోని. ఇస్తారా ఎవరో, ఇదిగో జ్యూసు, వాటర్ బాటిల్లు, స్వీట్ పొటాటో హెల్త్కి మంచిదని స్వీట్ పొటాటో అన్నీ తీసుకున్నాను. మందు తాగుదాం అనుకున్నాను, కానీ ఏదైనా అయితే కల్తీరు పడిపోతే ఊజ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మందు తాగలేదు. ఫ్రీగా వచ్చింది కదా అని తాగి కొడుతు. పెద్దదేనండి బోయింగ్ 787, పెద్దదే, పెద్ద ఫ్లైట్, మామూలుగా ఉండదు. ఇంకా ఓ ఆఫ్రికా కన్నా మా బాయ్ బాయ్, మళ్ళీ వస్తాను. మళ్ళీ కంగారు ఏం పడక, బోల్ దేశాలు ఉన్నాయి, 54 దేశాలు, పదే అయ్యాయి, మళ్ళీ వస్తాను. బాయ్, జాగ్రత్త. కేరళలో ఇథియోపియా వాళ్ళు భలే ఉంటారు, మనం చూసాం కదా అప్పుడు, మామూలుగా ఉండదు. ఇంకా బిజినెస్ క్లాస్ ఇది, మామూలుగా లేదు. ఇదిగా వస్తామండి, బిజినెస్ క్లాస్ విండో సీట్, మామూలుగా లేదు. ఇథియోపియా రగ్గులు మొత్తం బాగున్నాయి, చలికాలం అయితే కనుక తీసుకెళ్ళిపోదాం, బాగున్నాయి, మన మామూలుగా ఉండదు. ఇంకా అదిగా మొత్తం ఓపెన్, మొత్తం కాలు చాపుకొని పడుకోవచ్చు ఇక్కడి నుంచి అక్కడ వరకు. ఆ అమ్మ ఏదో ఇచ్చి వెళ్ళింది, ఇందులోని బ్రష్లు, టూత్పేస్ట్లు అన్నీ ఉంటాయి. ఏటిచ్చిందో చూద్దాం. ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్, మామూలుగా ఉండదుగా. మా అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను, హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంది ఇది, పర్సలాగా. అదిగో బాగుంది, బాబా పెన్ ఇచ్చారు, టూత్పేస్ట్ ఇచ్చారు, లిప్స్టిక్ ఇచ్చారు, శానిటైజరు, బ్రష్, మాస్క్, కరోనా పోయిన మాస్క్ ఇచ్చారు ఆయన, సాక్స్ ఇచ్చారు, కంటికి పెట్టుకోవడానికి ఇచ్చారు, చెవులు పెట్టుకోవడానికి ఇచ్చారు, దుమ్ముని ఏకలు లేవు కానీ దుమ్ముని ఇచ్చారు. ఇదేటది, ఏటిది, శానిటైజర్లు అన్నీ ఇచ్చారు. రే కాల్గేట్ టూత్పేస్ట్ రా, ఇంత ఉంది, 12 గంటలట, కంపు రాదట, బాగుంది. ఇంకా బ్యాగ్ కొర ఎత్తుకోవచ్చు, అలాగా ఇంకా బ్యాగ్ ఎత్తుకోవచ్చు, మామూలుగా లేదు. నేను రిచ్ బాబు, నేను రిచ్ బాబు. డబ్బు ఉన్నది, జ్యూసు, చల్లని జ్యూసు, వేడి తప్పడు, వేడిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది, చల్లగా ఉంది. డబ్బు ఉన్న వాళ్ళు అంతేనా అమ్మా, రిచ్ 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 చీప్గా బిహేవ్ చేస్తున్న రిచ్గా ఉండాలి రా, ఇప్పుడు బిజినెస్ క్లాస్లో ఉన్నావు మొక్క. తువ్వాలి తినే లోపలు, తువ్వాలి తీసిన లోపలు, మామూలుగా లేదు రిచ్.
కొంచెం డిగ్నిటీగా ఉండాలి, కొంచెం స్టాండర్డ్గా ఉండాలి. అసలు ఫ్లైట్లో ఏటేట్ ఉంటాయి, అసలు ఏటేట్ ఉంటాయి, ఎన్ని రకాల ఫుడ్ ఉంటాయి, ఎన్ని రకాల మందు ఇస్తారు, అవన్నీ రాసే మెను, ఎప్పుడెప్పుడు ఏది ఇస్తారు, ఎలాగ తాగాలి, ఎలా తినాలి, అన్నీ ఉంటాయి ఫ్రీ. సో ఇక్కడ మనకి ఎన్ని స్విచ్లు ఉన్నాయి, మనకి ఎదురుగాన టీవీ ఉంది, తర్వాత ఆ స్విచ్లు నొక్కితే ఇలాగ ఈ మంచం, ఇది కుర్చీ కమ్మ మంచం అనమాట. సో అలా కిందకి వెళ్ళిపోద్ది జాయిగా, చూడండి పెద్ద మంచం అయిపోయింది, చాలా పెద్ద మంచం అయిపోయింది. ఆ తర్వాత టేబుల్ వేసారు, ఒక జ్యూస్ పెట్టారు, ఆ తర్వాత మూడు రకాల జ్యూసులు, సలాడ్లు, ఇంకా రకరకాల ఏటేటో నమ్మ ఆయిల్లు అన్నీ తెచ్చారు. మొత్తం కూర చికెన్ అన్నీ తెచ్చారు. ఆ తర్వాత అలా చెప్పారు గొప్పింటోలు, అలాగా మెడకి గొడ్డ కొట్టుకోవాలండి అన్నారు. ఆ తర్వాత మనకి చాలా రకాల స్పూన్లు ఇచ్చారు, ఏ స్పూను దేనికో తెలీదు. మనకి దగ్గర దగ్గర 6 స్పూన్లు ఇచ్చారు. ఇంకెందుకులే అని చెప్పి నేనేం చేశానంటే 6 రకాల స్పూన్లు అలా వదిలేసి, మనకి ఎన్ని రకాల స్పూన్తో తినడం లేదని చెప్పి చేతితో తినేసాను. ఇంకా అదే ఈజీగా ఉంది. ఆ తర్వాత మందు చాక్లెట్లు అవి ఇచ్చారు. చూస్తుండగానే ఇథియోపియా వచ్చింది. 5 నిమిషాలు వందరా చిన్ను, 5 నిమిషాలు వందరా, ఫ్లైట్ మిస్ అయిపోతుందిరా, ఫ్లైట్ మిస్ అయిపోతుంది. 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాల్లో ఫ్లైట్ ఎగిరిపోతుంది, 5 నిమిషాలు ఉంది. పరిగెట్టి వస్తుంటే భయ్యాలు కనబడ్డారు. ఎక్కడి నుంచి భయ్యా? ఎక్కడి నుంచి? బాబా సోపర్ సోపర్. ఎక్కడ ఇండియా వెళ్తున్నారా? బాయ్. ఇది బోయింగ్ పెద్దదే, ఇది బోయింగ్ విమానమే. మళ్ళీ బిజినెస్ క్లాస్ వచ్చింది, ఖాళీగా ఉంది, సో ఇచ్చేసారు, ఖాళీగా ఉందని చెప్పి ఇచ్చారు, మామూలుగా లేదు. పాప వచ్చేసి మళ్ళీ ఇక్కడ సంచి ఇచ్చింది, ఏడ్ చేసుకోవాలి 2 సంచులు. ఎందుకని నా మీద ఎంత ప్రేమ చూపించారు అనుకున్నాను, ఖాళీగా ఉంది, ఖాళీగా ఇల్లే కన్నా నాకు ఇంత కొంచెం ప్రమోషన్ చేస్తానని, అది సంగతి. ఇథియోపియా ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఏవి చూపించలేదు, గురకాలతోనే ఉన్నారు అందరూ. ఇంక ఎయిర్పోర్ట్లో కూడా అందరూ గురకాలతోనే ఉన్నారు. వస్తామండి సౌదీ అరేబియా, ఇదిగో ఎక్కడ పెడితే అక్కడ కెమెరా ఎత్తి రికార్డ్ చేయకూడదు, ఇక్కడ ఆడవాళ్ళని కనుక రికార్డ్ చేస్తే మరణ శిక్ష. చాలా పద్ధతిగా జాగ్రత్తగా ఉండాలి. బంచిక్లు చూస్తే మరణ శిక్ష, బంచిక్ వీడియోలు చూడకూడదు. నాకు ఎందుకు మన లగేజ్ బిస్కెట్ అయ్యింది అనిపిస్తుంది, ఎందుకంటే 40 నిమిషాలే కదా రాలేదు, ఆల్మోస్ట్ 25 నిమిషాలు ఉన్నాను ఇంకా రాలేదు. నాకు ఎందుకో బిస్కెట్ అయ్యింది అనిపిస్తుంది. నో మోర్ బ్యాగ్స్ అంటే ఇంకా బ్యాగ్ లేవు, మన బ్యాగ్ అయితే ఇంకా రాలేదు, మన మహాలక్ష్మి ఇంకా రాలేదు. సో వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. సో బ్యాగేజ్ క్లెయిమ్ అయితే చేశాను, బిస్కెట్ అయిపోయింది మన బ్యాగేజ్, ఇంటికి వెళ్ళిపోమ్మా తర్వాత వస్తుంది తీసుకుందో అని అన్నారు. మరి ఇంకేం చేయలేము, వెళ్ళిపోడు, లెట్స్ గో. మరి ఫస్ట్ టైం బిస్కెట్ అయింది, నేనే పరిగెట్టి వచ్చాను 20-30 నిమిషాల్లోనే. బ్యాగ్ ఇంకేట్ వస్తుంది, లెట్స్ గో. అదిగోండి సౌదీ రాజు, సౌదీ రియాలు వచ్చింది. ఒక రియాల్ వచ్చేసి 22 రూపాయలు మనకి. సౌదీలోని బెస్ట్ నెట్వర్క్ ఏంటని గూగుల్ తల్లి అడిగితే STC అని చెప్పింది. దానికి చాలా స్పీడ్ నెట్వర్క్ ఉంటుందట, వెళ్ళి సిమ్ తీసేసుకుందాం. ఓకే 2000 ఇచ్చాను, అన్లిమిటెడ్ ఇచ్చారు, ఈగానే 5G కనబడ్డది, మామూలుగా ఉండదు మరి సౌదీ అంటే స్పీడు. సో వెల్కమ్ టు సౌదీ, ఫస్ట్ టైం అమ్మా మనం బ్యాగ్ లేకుండా బయటికి వెళ్తున్నాం, బ్యాగ్ పోయే మీ అమ్మ ఒక చెడ్డితోనే ఉండాలి ఈరోజు అంతా, చల్లగానే ఉంది రోయ్, గట్టిగా చల్లగా ఉంది. ఆఫ్రికా నుంచి వచ్చేటో ఓపెనింగ్గా మన తెలుగు మామూలుగా ఉండదుగా. ఇప్పుడు ఎక్కడ వచ్చా? ఎవరి నుంచి వచ్చావు? హైదరాబాద్ వచ్చినావా ఇక్కడికి? ఇంకైతే ట్యాక్సీలో షేరింగ్ ట్యాక్సీ షేరింగ్ రా, సవక మామూలుగా ఉండదు, నా షేరింగ్ చేసుకుని వెళ్ళిపోదాం, మామూలుగా ఉండదు. ఇంకా సవకే సవక, తెలుగు ఈయన తెలుగు మొత్తం ఫ్రీ సవక. సౌదీ అంటే మామూలుగా ఉండదు, అందరినీ పలకరించి ఊరులు తిరిగేటోని ఏ ఊరు ఏ ఊరు అంటూ గుర్తుపట్టినావులే, ప్రపంచ యాత్రికుడు అన్నాడు. మామూలుగా హ్యాపీ వచ్చినందుకు, మొత్తం అందరూ తెలుగులే. ఇంకెన్ని మంది కనబడతారో చూద్దాం, అన్ని వస్తారు. ఇదేనండి మన హాస్టల్, మనకి ఈ బిల్డింగ్ లోనే హాస్టల్ ఉంది, వెళ్ళిపోతాం, చాలా తక్కువ సవక. హాస్టల్ పద్ధతిగానే ఉంది, సోఫరు దాకా ఉన్నాయంటే బ్యాచిలర్స్ ఉన్నారు. అబ్బా సోఫరు అబ్బా బాగుంది.
టీవీ ఉందిరా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌదీ అరేబియా. రాత్ర అర్ధరాత్రి 4:30 అయిపోయింది, చూపించలేదు హాస్టల్. చూపిస్తాను చూడండి, సూపర్ ఉంది. బాగుంది, రూమ్ అయితే బాగుంది. మొత్తం 6 బెడ్లు ఉన్నాయి. మంత పైన బాగుంది, ఏసీ కూర సూపర్. హాల్ ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది బాత్రూమ్, ఇండియన్ బాత్రూమ్. ఫస్ట్ టైం చూశాను ఇండియన్ బాత్రూమ్. ఇది రూమ్స్ ఇవన్నీ. అండ్ ఇది కిచెన్, చాలా బాగుంది కిచెన్. అన్నీ వండుకోవచ్చు, సూపర్. ఇది లాకర్స్, ఇది లాకర్స్ బాగుంది. 2 రోజుల తర్వాత మన బ్యాగ్ అయితే మనకు వచ్చింది. మొత్తం బ్యాగ్ని కెలికి కెలికి వదిలేశారు. ఏమైనా పోయాయేమో అని చెక్ చేసుకున్నాను, ఏమీ పోలేదు, అన్నీ ఉన్నాయి. ఫ్రీగా బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ ఇచ్చేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఏదో మతలాభం ఉంటుందండి. ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు, వచ్చిందంటే ఏదో ఉంటుంది. అంటే బ్యాగ్ మిస్ అయిపోతుందని వాళ్ళకి తెలుసు. 40 నిమిషాల్లో మనిషి వెళ్ళలేరు, బ్యాగ్ ఏమి వెళ్తుంది. సో అందుకే ఏం చేశారంటే, నేను యూట్యూబర్ అనగానే భయపడిపోయి నాకు బిజినెస్ క్లాస్ ఖాళీగా ఉంది కదని చెప్పి నా మొహం పాతపోయాడు. ఓన్లీ ఎనీవే, ఒక డాయర్తో 2 రోజులు ఉన్నాను. వెళ్ళి డాయర్ మార్చుకోవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి. హాస్టల్లో మామూలుగా లేదు, లెట్స్ గో. మొత్తానికి అయితే మనం సౌదీ అరేబియా వచ్చేసాం, ఆఫ్రికాను వదిలి. అరబ్ కంట్రీల్లో సౌదీ అరేబియా సంపన్నమైన దేశం. దీని దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంత ఆయిల్ సంపద, ఇంత ఖనిజ సంపద ఉన్న సౌదీ అరేబియా త్వరలో అంతరించిపోతుంది, అంటే పేద దేశం అయిపోబోతుంది. ఎందుకో తెలుసుకోవాలంటే పూర్తిగా చూడండి. ఫస్ట్ సౌదీ అరేబియా రాజధాని వచ్చేసి రియాద్, అండ్ కరెన్సీ వచ్చేసి మీరు అందరూ చూశారు రియాల్స్. ఒక రియాల్ వచ్చేసి 22 రూపాయలు. అండ్ భాష వచ్చేసి అరబిక్ భాష. మతం వచ్చేసి ఇస్లామిక్ మతం, అందరూ ముస్లింసే. 90% సున్నీలే ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏది ఒమను, యమను, ఖతారు, తర్వాత అరబ్ ఎమిరేట్సు, సో ఇవన్నీ దేశాల్లో సౌదీ అనేది పెద్దది. అండ్ సౌదీ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సౌదీ భౌగోళికంగా చూసుకుంటే ఎర్ర సముద్రంతో ఇటు యమను, ఒమను, అరబ్ ఎమిరేట్సు, ఇరాకు, జోర్డాను, జోర్డాన్తో పంచుకుంటుంది. ఈ అన్నింటిలో చూసుకుంటే సౌదీ పెద్దది. ఇస్లామిక్కి పవిత్రమైన స్థలం మక్కా కూర ఇక్కడ ఉంది. అందరికీ తెలుసు హజ్ యాత్ర చేస్తారు, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మీరు అన్నీ వినే ఉంటారు. అయితే మక్కా ఇక్కడ అందరూ వస్తారు. జగమెత్తి హిందువుడు జగన్నాథం దగ్గరికి ఎలా, జగన్నాథ గుడికి ఎలాగ వెళ్ళాలనుకుంటారో, ముస్లింస్ పవిత్రమైన మక్కాకు రావాలనుకుంటారు. క్రైస్తవులు రోమ్ నగరానికి వెళ్ళి వాటికన్ సిటీని సందర్శించుకోవాలని అనుకుంటారు. ఇది అందరికీ మతపరంగా అందరికీ తెలుసు. సో వీళ్ళకి ఇంత ఆదాయం ఉన్న, ఇంత ఆయిల్, ఇంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కూడా ఇది పేద దేశం ఎందుకు అయిపోబోతుందంటే, ఇప్పుడు మీరు అందరికీ తెలుసు, ఇప్పుడు అందరికీ బ్యాటరీ కార్లు వచ్చేస్తున్నాయి. బ్యాటరీ యుగం వస్తుంది. టెస్లా గారు ఎప్పుడైతే కార్లు ఇచ్చే, సో రాను అంతా బ్యాటరీలు అయిపోతే ఈ ఆయిల్ అనేది విలువ తగ్గిపోతుంది, ఆయిల్ వాడకం తగ్గిపోతుంది. సో కిరోసిన్ లాగా అయిపోతుంది. ఇప్పుడు కిరోసిన్ ఎవరైనా వాడుతున్నాం ఏంటి, ఎవరు వాడట్లేదు కదా. సో అలాగే ఆయిల్ కూడా ఇంకా కిరోసిన్ డబ్బాల్లోని, ఏది సైకిల్కి బోట్లలోని అలాగా ఉపయోగపడుతుంది తప్ప. సో అప్పుడు ఏం చేస్తుంది ఇది, ఇది సైంటిస్టులు, ఇక్కడ ఉన్న సైంటిస్టులు గుర్తించే సార్ మన త్వరలో మనకి నష్టం రాబోతుందని చెప్తే, ఇక్కడ సౌదీ రాజు ఏం చేశారంటే ఈ డబ్బును తీసుకెళ్ళి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు. మీ అందరికీ తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు లైన్ వినే ఉంటారు, 170 కిలోమీటర్ల ఒక గీత. ఆ గీతలోని మొత్తం సకల సౌకర్యాలు ఉంటాయి, అది మీకు రేపు చూపిస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది, మేము చూపిస్తాను లైన్ ప్రాజెక్ట్ని చూపిస్తాను. మర్చిపోతుంది ఆ ప్రాజెక్టు. ఎర్ర సముద్రంలోని రిసార్ట్స్ టూరిజంని అట్రాక్ట్ చేయడం కోసం ఇప్పుడు స్టార్ట్ చేసేది. ఇప్పుడు స్టార్ట్ చేయడం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్, రేపు చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఇప్పుడు మొదలుపెట్టారు, ఇంకో 50 సంవత్సరాల్లో తయారవుతాయి. మరి పక్కనున్న అరబ్ ఎమిరేట్స్కి తెలుసు, దుబాయ్, ఈ యుఏఈకి తెలుసు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్కి తెలిసి వాళ్ళ చిన్న దేశమైనా కొంత ఆయిల్ ఉన్న ఆయిల్ అమ్ముకొని వచ్చిన డబ్బుని రియల్ ఎస్టేట్ మీద పెట్టారు. రియల్ ఎస్టేట్ మీద అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు. అందుకే దుబాయ్ డబ్బు పరంగా, సంపన్నుల పరంగా చెక్కువ రావడం, వాళ్ళ ముందు జాగ్రత్త ఎక్కువ. దుబాయ్ రాజుకి ముందు జాగ్రత్త ఎక్కువ. వచ్చిన డబ్బును వచ్చినట్లుగా ఇల్లులు కట్టేసి దాన్ని వడ్డీలకు ఇచ్చేశారు, అద్దెలకు ఇచ్చేశారు. ఇప్పుడు డబ్బులే డబ్బులు. సో అది తెలుసుకున్న సౌదీ ఇప్పుడు జాగ్రత్త పడుతుంది, 50 సంవత్సరాల తర్వాత ముందుకెళ్తుంది. సో అది అర్థమైంది కదా మీకు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇందులో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. సో ఇప్పుడు మొదలుపెట్టిన వ్యాపారం అంత బాగా పుంజుకోదు. ఆల్రెడీ అందరూ ఒమను వ్యాపారం స్టార్ట్ చేసింది, దుబాయ్ స్టార్ట్ చేసింది, ఖతారు ఫిఫా వరల్డ్ కప్తో స్టార్ట్ చేసింది. ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎవరికి ఎక్కుతుంది, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వీడియో మటుకు మామూలుగా ఉండదు. మొత్తం ఈ సౌదీ అరేబియాని నేను జల్లెడ పెట్టి మీకు చూపిస్తాను, మర్చిపోకండి. ఓకే.